ఏంటి సుశీల నేను ఎత్తుకొచ్చాను నాటకాలు ఆడకు బిడ్డ సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు నీ మనిషి చేత నా మనుషులు కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్టు మాట్లాడతావు మంచిగా సుశీల నాకు అప్పగించు లేకపోతే నీ పీక కోసేస్తా మళ్ళా ఒరేయ్ సుశీలను నేనే ఎత్తుకొచ్చి ఉంటే ఈ పాటికి నీ కపాలం లేపుండేవాడిని అంటే మళ్ళా నువ్వు సుశీలను ఎత్తుకరాలేదా మరి ఎత్తుకపోయినోడు ఎవడు ఎవరో అని నీళ్లు నవ్వులేకంటే మన ప్రాణాల మీద రాకముందే మనుషులు పెట్టి వెతికించు ఎత్తికిస్తా పట్టుకొస్తా కానీ నిన్ను మాత్రం నమ్మను బిడ్డ నీడలా నీ అంటుంటా అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావు ఆడదానిగా నేను ఊహించుకోగలను కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం ఏమని చెప్పనమ్మా ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానని చెప్పనా చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా నువ్వు అనాథవు కావచ్చులేమ్మా అన్నయ్య ఏ రోజు నువ్వు నా కంటపడ్డావు ఆ రోజే నా చెల్లెలు అయ్యావు దేవతలాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలోనే నువ్వు ఇంటికి ఆడపడుచు అయ్యావు నిన్ను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు ఆ వ్యక్తి ఎవరో చెప్పు వాణ్ణి బట్టే నిజం తెలుసుకుంటాను అతను ఎవరో నాకు తెలియదు మిస్టర్ సుధాకర్ కోటలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమ్మినట్టు రిపోర్ట్ వచ్చింది అందువల్ల నిన్ను అరెస్ట్ చేస్తున్నాను మోహన్ స్టీల్ నేను అమ్మలేదు గోడౌన్స్ లో ఉండవలసిన స్టాక్ కనపడకపోతే నేనే రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను ప్రతి బ్లాక్ మార్కెట్ హీరో చెప్పే మాట ఇది మోహన్ నువ్వు నా మాట నమ్మలేవా బంధువుగా నమ్మగలను కానీ పోలీస్ ఆఫీసర్ గా నమ్మలేదు నిన్ను అరెస్ట్ చేయక తప్పదు కానిస్టేబుల్స్ ఏమిటి మీ నాన్న మీ అన్నయ్య ఇంత ద్రోహం చేశారా నేను బ్రతికుండగా నా తమ్ముడికి అన్యాయం జరగటానికి వీల్లేదు పదరేఖ బాబు ఆగు మనల్ని కాదనుకుని వెళ్ళిన వాడు మనవాడు కాదు వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు అనవసరం అమ్మా ఆవేశంలో తమ్ముడు మనకు దూరం అయినా అన్ని ఆలోచించగల పెద్దవాళ్ళు మనం వాడిని దూరం చేసుకోకూడదు తనకై తన తప్పు తెలుసుకునే వరకు మన మంచితనం చేతకాంతనంగానే కనపడుతుంది బాబు ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా పిలిచి పిల్లనిస్తామన్న వాళ్ళు కావాలని జైల్లో పెట్టించారు ఇది చాలు తమ్ముళ్ళలో మార్పు రావటానికి పైగా ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి పంతాలు పట్టింపులు పనికిరావతయ్యా పదరేఖ నేను వస్తాను వస్తామమ్మా నన్ను క్షమించన్నయ్యా తమ్ముడు అవేం మాటలు మారుటన్నవన్ని అవమానించి వెళ్ళి ఆ మృగాల భూమిలో పడ్డాను వాళ్ళు చేసిన నేరాలు నా నెత్తిని తోశారు అంతా విన్నాను వాళ్ళ సంగతి నేను తెలుస్తాను రేఖ నా వాళ్ళు ఇంత కిరాతకులని నాకు తెలియదా నన్ను క్షమించు సుధాకర్ నువ్వు ఈ నేరం చేయలేదని నాకు తెలిసిన నిన్న ప్రాంతం నుంచి తప్పించకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం జరగొచ్చని నిన్ను అరెస్ట్ చేశాను నన్ను అపార్థం చేసుకోగదు ఏం అర్థం చేసుకుంటేనే అన్నదమ్ములు కలిశారు ఇక ఏ అపజయము ఉండదు బాబాయ్ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది రవి పుణ్యం అంటూ బాగుపడ్డానమ్మా ఒంటితో పాటు బుద్ధి కూడా బాగుపడింది 4-5 రోజుల్లో మన ఊరు వచ్చేసి నేను తాగట్టు పెట్టుకున్న సామాన్లన్నీ ఎవరిది వారికి ఇచ్చేసి అందరికీ దండం పెడతానమ్మా ఏమండి అక్కడ అత్తయ్య కంగారు పడుతుంటుంది రండి వెళదాం ఒరే 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 ఏడోకరా ఏడోక బాబు ఊరుకో 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 అమ్మా సుశీల త్వరగా పాలు తీసుకురా వస్తున్నానమ్మా రేఖ ఎక్కడ మీరెవరు రేఖ తండ్రి హరిశ్చంద్రరావు అలాగా రేఖ ఇక్కడ లేదు రేఖ ఇక్కడికి రావడం కళ్ళారా చూసి ఆయన తీసుకొచ్చారు మీరు రావడం చూసుంటారు కానీ వెళ్ళడం చూసుంటారు అనవసరంగా దాచడానికి ప్రయత్నించండి దాచటాలు దోచటాలు మాకు అలవాటు లేదు అవసరం లేదు మీరు మోసం చేసి నా బిడ్డను జైల్లో పెడితే విడిపించడానికి రవిని తీసుకువెళ్ళింది అమ్మా వీళ్ళేనమ్మా నన్ను బంధించింది అలాగా కపాలి దీన్ని రెక్కలు విరిచి తీసుకువెళ్ళి కారులో పడి వీల్లేదు సుశీల నా బిడ్డ నీ అమ్మ ఎవరి బిడ్డ నీకంటే ఎక్కువ నాకే తెలుసు మళ్ళా Oh, my God.
వచ్చి నాకు ఇక్కడే ఉండి వెంట తీసు. పోనీ అమ్మా. ఏమిటమ్మా ఇది ఏమైంది? వచ్చానమ్మా, తమ్ముని కూడా తీసుకొచ్చాను. సుధాకర్ అమ్మా నన్ను క్షమించమ్మా. ఏమైంది పెద్దమ్మా? ఏముంది ఆయన అడ్డమని మీ అమ్మను కొట్టేసి సుశీల్ ఎత్తుకుపోయాడు ఎవరో దుర్మార్గుడు. సుశీల్ ఎత్తుకుపోయారా? సుశీల ఎవరో కాదు బాబు, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. ఏమిటమ్మా సుశీల నా చెల్లెలా? అవును బాబు, ఆ రోజు సుశీలను చూడగానే గుర్తుపట్టాను. నేను మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ గతాన్ని దాచిపెట్టాను, కానీ ఇప్పుడు చెప్పక తప్పదు బాబు. చెప్పమ్మా, ఏమిటి నా గతం? నీ తల్లిగారు రావు బహదూర్ రాజా వెంకటాద్రి జమీందారు గారి ఒక్కగానొక్క గారాల కూతురు బాబు. ఆమె సామాన్యుడైన మీ నాన్నగారిని ప్రేమించి పెళ్లాడినందుకు మీ తాతగారింటి నుంచి వెళ్ళగొట్టారట. కానీ ఆయన చనిపోయే చివరి క్షణాల్లో మీ అమ్మగారిని చూడాలని కబురు పెట్టారట. వచ్చావా అమ్మా, వచ్చావా? బాబు మాధ, నీ మంచి తెలుసుకోలేక నిన్ను అవమానించాను, నన్ను క్షమించు బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి? మీరేం చేసినా మీ కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతోనే కానీ ద్వేషంతో కాదు. బాబు నీ పేరు? నీ పేరమ్మా? సుశీల. అమ్మా చిన్నప్పుడు నువ్వు అచ్చంగా ఇలాగే ఉండేదాని అమ్మా, ఇలాగే ఉండేదాని రండి లాయర్ గారు. నేను బ్రతికుండగానే నా కళ్ళ ఎదుటి ఆ వీరునామా నా బిడ్డకివ్వండి. ఇవిగోనమ్మా, మీ నాన్నగారి సమస్త స్థిర చిరాస్తులు మీకు మీ తర్వాత మీ బిడ్డలకు చెల్లెలు రాశారమ్మా. ఈ ఆస్తి నాకెందుకు నాన్నా? నీకు కాకపోతే ఇంకెవరికమ్మా? నా మనవడు మనవరాలు నూరేళ్ళు ఏ కష్టం లేకుండా బ్రతకాలి, అదే నా కోరిక. నాన్న